पिता पुत्र पवित्रात्म नामुम्ना आमेन। प्रिय सहोदरी सहोदरलारा, ईनाडु मनंदरम कूडा 29వ सामान्य आदिवारान्नि जरुपुकुंटू उन्नाम। मोदटि पट्टणमु यशया ग्रंथमु 53వ अध्यायं 10-11 वचनमुलु, हेब्रेयुलकु रायबडिन लेख 4వ अध्यायं 14వ वचनं नुंडि 16వ वचनं वरकु, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం నుండి 45వ వచనం వరకు ధ్యానించమని తల్లి శ్రీ సభ మనలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ఈనాటి ధ్యానాంశం యేసుక్రీస్తు అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. మరి ఈనాడు మూడు గ్రంథపట్టణాలు మనం ధ్యానిస్తే, ఆ గ్రంథపట్టణాలు మనకి యేసు ప్రభు ఒక సేవకు రూపాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చారు. మరి పశువుల పాకలో అతి పేదవాడిగా ప్రభు జన్మించారు. మరి ఆయన జీవితాన్ని చూసినట్లయితే చాలా తగ్గింపుతనంగా ఆయన జీవించారు. అంతేకాదు, ఆయనకంటూ ఒక ఇల్లు కూడా లేదని ఆయన మాటల ద్వారా మనకి తెలుసు. మరి శిష్యులు ప్రభువా ఎక్కడ ఉంటారంటే వచ్చి చూడమన్నారే, కానీ నాకు ఇంత పెద్ద భవనం ఉంది, నాకు పెద్ద ఇల్లు ఉంది అని ప్రభు చెప్పలేదు. నక్కలకి బొరియలు ఉన్నాయి కానీ ప్రభుకి ఇల్లు లేదని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. మరి అటువంటి జీవితాన్ని దేవుడు జీవించి మనలందరినీ జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపుల చేతికి అప్పగింపబడి, వారి చేత ద్వేషింపబడి, కొరడాలతో కొట్టబడి, ఆయన తనకు తానే బలివస్తువుగా ప్రాణార్పణ చేసుకోవటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారని మొదటి పట్టణం మనలందరినీ ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది. ప్రభు సేవకు రూపం దాల్చాడు, సేవకుడిగా ఉన్నాడు, సేవకుడిగా జీవించాడు. మరి అటువంటి జీవితాన్ని మనల్ని కూడా అలవాటు చేసుకోమని, అటువంటి జీవితానికి తయారు కమ్మని ప్రభు ఈనాడు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ధ్యానిస్తే, మనకి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అంటే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అంటే, ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలను బలులను ప్రభువుకి అర్పిస్తూ ఉంటాడు. మరి ప్రధాన యాజకుడు చేసేటువంటి మనం ఆ అర్పణలను దేవునికి అర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అంటే, తనకు తానే బలివస్తువుగా అర్పించుకొని మన తన యొక్క జీవితాన్ని రిక్తునిగా చేసుకొని ప్రభువుకి అర్పించుకున్నాడని మనం హెబ్రీయులకు రాయబడిన లేఖలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే సువార్తలో మనం గొప్ప విషయాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను యాకోబులు ఇద్దరు కూడా, ప్రభువా నీ యొక్క కుడి ప్రక్కన నీ యొక్క ఎడం ప్రక్కన మాకు కూర్చునే అవకాశం ఇవ్వమని, నీ రాజ్యంలో మాకు ఇద్దరికి ఒక విలువైనటువంటి స్థానాలను ఇవ్వమని కోరుతూ ఉన్నారు. మరి ఆ విలువైనటువంటి స్థానాలు ఏంటి అంటే, మంత్రి పదవులు కావచ్చు. కానీ ప్రభు ఈనాడు చెప్తున్నాడు, ఎవరైతే ఇరు ప్రక్కల కూర్చోవాలనుకుంటున్నారో, గొప్పవాళ్ళు అనుకోవాలనుకుంటున్నారో, పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలని అనుకుంటున్నారో, తమను తాము తగ్గించుకొని జీవించాలి, తనను తాను తగ్గించుకొని జీవించమని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆనాడు ఆ శిష్యులకి ఆ యొక్క మాట ఇష్టమైందో లేదో, కానీ మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. నేను త్రాగవలసినటువంటి పానం మీరు త్రాగుతారా అన్నప్పుడు త్రాగుతామండి అన్నారు. మరి నేను పడే కష్టాలు పడతారా అంటే పడతామండి అన్నారు. అయితే మరి వారు మాట అన్నారు, వారు తర్వాత జీవితాలు చూసినట్టయితే ప్రభు కోసం వారి యొక్క ప్రాణాలని అర్పించారని శిష్యుల యొక్క చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. అయితే యేసు ప్రభు ఇంకొక మాట అంటూ ఉన్నారు, నేను త్రాగే పానం మీరు త్రాగుతారు, నేను పడే కష్టాలు మీరు పడతారు, కానీ నా కుడి ఎడమల ప్రక్కన కూర్చోవటానికి నేను కాదు అర్హత ఇచ్చేది, నేను అర్హత కలిగి లేను, నా తండ్రి వాటిని ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఆ తండ్రికి ఏ విధంగా ఇష్టపూర్వకంగా జీవిస్తారో వారికే కుడి ఎడమ ప్రక్కన కూర్చునే అదృష్టం కలిగి ఉంటుంది అని చెప్పేసి ప్రభు పలుకుతూ ఉన్నాడు. అయితే ఆ కుడి ఎడమ ప్రక్కన మనకి ఎక్కడ ఉంది
బైబిల్లో ఎక్కడ ధ్యానిస్తాము అనేది మనం గమనిస్తే మత్తయి సువార్త 25:31 ప్రభు ఇలా చెబుతూ ఉన్నాడు, అయితే కుడి ప్రక్కన ఉన్న వారితో నా తండ్రిచే దీవింపబడుతున్న వారలారా రండు, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరచినటువంటి రాజ్యమును చేకొనుడు. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రభు ప్రపంచ ఆరంభం నుంచి మీకు నేను ఒక స్థానాన్ని ఏర్పరిచాను. ఎవరితో అంటున్నారంటే కుడి ప్రక్కన ఉన్న వాళ్ళతో అంటూ ఉన్నారంట. ప్రభువుని మన అంత్యకాలంలో ప్రజలందరినీ ప్రోగు చేస్తారంట. మరి కొంతమందిని కుడి ప్రక్కన, కొంతమంది ఎడం ప్రక్కన వారి స్థానాన్ని కలిగి ఉంటారు. అయితే కుడి ప్రక్కన ఉన్న వాళ్ళేమో గొర్రెలను పోల్చాడు, ఎడం ప్రక్కన ఉన్న వారినేమో మేకలతో పోల్చారు. మరి గొర్రె మంచిగా మంచి పనులను చేసినటువంటి వారికి దేవుడు నా కుడి ప్రక్కన ఉన్న ప్రజలారా రండి, నేను ప్రపంచ ప్రారంభం నుండే మీకు ఒక నా రాజ్యాన్ని స్థిరపరిచి ఉంచాను, నా రాజ్యాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అని కుడి ప్రక్కన ఉన్న వాళ్ళతో పలుకుతూ ఉన్నాడు. అయితే కుడి ప్రక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అంత గొప్ప పని, గొప్ప కార్యాలు వారు ఏం చేస్తారు అని అంటే మనం మత్తయి సువార్త 25 చదువుతూ ఉన్నాం. తుది తీర్పు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేస్తావని అడగట్లేదు, నువ్వు ప్రధానమంత్రి అయ్యావనేది అడగట్లేదు, నువ్వు రాష్ట్రపతి అయ్యావా లేకపోతే ఇంకా గురువు అయ్యావా కన్యాశ్రీ అయ్యావా అని అడగట్లేదు ప్రభు. అయితే ఏం అడుగుతున్నారంటే, నేను దాహంగా ఉన్నప్పుడు నాకు దప్పిక తీర్చావు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారాన్ని ఇచ్చావు, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించావు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శించావు, నాకు వస్త్రాలు లేనప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చావు, ఇవన్నీ నేను ఇప్పుడు చేశాను ప్రభువా అని కుడి ప్రక్కన ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటే, ఎవరో పేదవాళ్ళకి లేని వాళ్ళకి చేస్తే అవి నాకు చేసినట్టే అని ప్రభు మనకి ఖచ్చితంగా చెప్తూ ఉన్నారండి. మరి అటువంటి చిన్న చిన్న కార్యాలు చేస్తేనే మనకు పరలోకం ఇస్తే మరి ఇంకా చాలామంది గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభు హృదయం ఎంతగా ఆనందంతో సంతోషంతో ఉంటుందో మనం గమనించాలి. మరి త్రాగటానికి నీళ్ళు ఇవ్వటం, ఆకలిగా ఉన్న వారికి ఆహారాన్ని పెట్టడం, బట్టలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం, చెరసాల్లో ఉన్న వారిని దర్శించటం, రోగులను దర్శిస్తే ప్రభువుని దర్శించినట్టే అని ప్రభు ఈనాడు సెలవిస్తూ ఉన్నారు. నువ్వు పెద్ద గుడులు కట్టేవా, పెద్ద బంగ్లాలు కట్టేవా అని ప్రభు అడగట్లేదు. ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించు, ఇతరుల పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉండమని ప్రభు ఈరోజు ఆహ్వానిస్తున్నారు. మరి కుడి ప్రక్కన వారికి అయిపోయింది, మరి ఎడం ప్రక్కన ఉన్న వారితో ఏమంటున్నారంటే, నేను దాహంగా ఉన్నాను, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, ఆకలిగొని ఉన్నాను, అన్నం పెట్టలేదు, నేను బట్టలు లేకుండా వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకు ఎప్పుడు కూడా నీ చేతి నుంచి ఒక్క గొడ్డుముక్క కూడా ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉన్నాను, నేను రోగినై పడి ఉన్నాను, దర్శించలేదు. మరి మనందరం కూడా కరోనా వైరస్ని చాలామంది దాని భార్యకి భార్యను పడి చనిపోయారు. మరి అటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి, కనీసం అటువంటి బాధపడుతున్న వారికి కనీసం ఫోన్ చేసైనా ఎలా ఉన్నారు, బాగున్నారా అని మనం ఎప్పుడైనా అడిగామా? ఒకవేళ తగ్గిపోయినాక వెళ్ళి పరామర్శించామా? మన పలకరింపులో ప్రభు యొక్క మాధుర్యాన్ని మాటల ద్వారా మనం వారికి వ్యక్తం చేశామా అని గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎడం ప్రక్కన ఉన్నటువంటి వారితో ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో మీకు నిత్య నరకాగ్ని ఏర్పాటు చేయబడింది, ఆ ప్రక్కకే వెళ్ళిపోండి. నరకాగ్ని అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే, పురుగులు మరి గనగన మండుతూ ఉంటుందని, అక్కడ నిత్య నరకాగ్ని నిత్యము కాలుతూనే ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే పరలోక సంపద ఏంటి అంటే, నీ సంపదలను పరలోకమున కూడబెట్టుకొనుము, అచ్చట అవి చిమ్మట పురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసుకొనరు. మరి పరలోక సంపద ఏంటంటే, మనం జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటి సుగుణాలను మనం కలిగి ఉండటం, ఇదే పరలోకం అండి. ఎప్పుడైతే మనం ఇతరుల పట్ల జాలి కలిగి ఉంటామో, ఇతరుల పట్ల కరుణ కలిగి ఉంటామో, ఇతరుల పట్ల వాత్సల్యం కలిగి ఉంటామో, అదే పరలోకం.
ప్రభు అదే చూపించారు. కుష్ఠరోగిని హత్తుకున్నారు, గుడ్డివారిని కంటి చూపు దయచేశారు, గుండివారికి నడకనిచ్చారు, పక్షవాత రోగికి ఆరోగ్యాన్ని ఇచ్చి నడవమని చెప్పారు. మరి అవన్నీ కరుణ కాదంటారా? అవన్నీ దయతో చేసినవి కాదంటారా? దేవుడు ఎక్కడుంటే ఆయన సుగుణాలు అక్కడే ఉంటాయి. మరి ఈ దయ, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ కూడా పరలోక సంపద. ఎప్పుడైతే మనం వీటన్నిటిని మన నిత్య జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అదే పరలోకం. ప్రియ సహోదరి సహోదరులారా, కుడి ప్రక్కన, ఎడం ప్రక్కన, ఏ ప్రక్కకు వెళ్ళాలో అది మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడే నిర్ణయించుకోవచ్చు. అయితే కుడి ప్రక్కన అంటే మార్గం ఇరుకుగా ఉంటుంది. ఎందుకంటే జాలి, దయ, ఇవ ఈ సుగుణాలను ప్రాక్టీస్ చేయటం, ఈ సుగుణాలతో జీవించడం చాలా కష్టం. అయినప్పటికీ ప్రభు జీవించి సేవకు రూపాన్ని దాల్చి మనకి ముందుగా నడిచారు. మన ప్రభు మార్గం చూపించారు. దయ కలిగి ఉండటమంటే ఇలా ఉండాలి. జాలి కలిగి ఉన్నారు, ఆయన కడుపు తరుక్కుపోయిందని, మరి కన్నీరు కార్చారని, ఈ విధంగా ప్రభువే మనకి మార్గదర్శకంగా ఉన్నారు. మన జీవితంలో ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు ఈ గొప్ప సుగుణాలను? కనీసం రోజుకు ఒక్కటైనా, ఒకరోజు జాలి, ఒకరోజు దయ కలిగి ఉండటం, ఒకరోజు ఇతరులను ప్రేమించటం, ఇలా అలవాటు చేసుకుంటే మన క్రైస్తవ జీవితం నూరంతలుగా ఫలిస్తుంది అని నేను గట్టిగా నొక్కి అక్కడి చెప్పగలుగుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ యాకోబు, యోహాన్లు కుడి ఎడమ వైపును మరి వారు తెలిసి అడిగారో తెలియక అడిగారో, కానీ ఆ కుడి ఎడమల వైపు కూర్చుని అదృష్టాన్ని దయచేసేది తండ్రి దేవుడని యేసు ప్రభు మనతో వక్కాణిస్తూ ఉన్నారు. అయితే నేను ఒక చిన్న కథ ద్వారా నేను ఆ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. ఒక వ్యక్తికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఆ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా డబ్బులు సంపాదించారు. కానీ ఆయనకి డబ్బు మీద చాలా పిచ్చి, చాలా డబ్బును కూడబెట్టుకోవాలనే ఒక ఆశ. ఇంటిలో భార్యకు తెలియదు, బిడ్డలకు తెలియదు ఎంత జీతం వస్తుందో. ఆ డబ్బును కట్టలన్నింటినీ కూడా వచ్చిన డబ్బులు వచ్చినట్టు సంచిలో కుట్టేసి పైన అరక మీద పెట్టడం ఆయనకు అలవాటు చేసుకున్నాడంట. మరి రోజు తినేదేమో మజ్జిగ చారన్నం, లేకపోతే చింతపండు చారు, లేకపోతే పచ్చిపులుసు, ఇలాగే చారులతోనే జీవితం జీవించడం. భార్యకు ఒక మంచి చీర కొన్నాడు, బిడ్డలకి వారి జీవితాలు ఇంకా దుర్భరంగా ఉన్నాయి. మరి ఇంట్లో తినడానికి ఇవ్వడు, మరి జీవితాన్ని జీవించడానికి, ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి ఆ వ్యక్తి సహకరించట్లేదు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడితే ఇంకా తగ్గిపోతాయని. అలా కొన్నాళ్ళు డబ్బునంతటిని, వచ్చిన డబ్బును వచ్చినట్టు సంచుల్లో కూడబెట్టి ఉన్నాడంట. నాలుగు సంచుల్లో కూడబెట్టి అలా పైన పెట్టి ఉన్నాడంట. మరి కొంతకాలానికి ఇన్కమ్ ట్యాక్స్ వారికి తెలిసింది ఇతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని. వారు మరి అతని ఇంటికి వెళ్ళటం, ఆ ప్రతి ఒక్క చోట ఉన్నటువంటి ఆ డబ్బుల్ని చూసి వారు తీసుకుని వెళ్ళగా అవి పొడి పొడిగా అయిపోయినాయంట. మరి అంతకాలం మరి ఎవరైనా అడుక్కోవడానికి వచ్చినప్పుడు వారిని పచ్చి బూతులు తిట్టి వారిని ఎల్లగొట్టేసేవాడంట. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని తిడుతూనే ఉండేవాడంట. ఎవరికి కూడా కొంచెం భిక్షం కూడా పెట్టేవాడు కాదని అతని జీవిత చరిత్ర తెలియజేస్తుంది. మరి ఎంత సంపదను కూడబెట్టినా కానీ హృదయంలో సంతోషం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, ఇతరులకి సహాయపడలేదు. మరి మనం పరలోక సంపద ఎక్కడ సంపాదించుకుంటున్నాం? ప్రభు అంటున్నారు, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టావా, దాహం కొన్న వారికి దాహం తీర్చావా, రోగిగా ఉన్న వాళ్ళని పరామర్శించావా, వాళ్ళకే కుడివైపున స్థానం ఉందండి. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ కుడివైపున ఉన్నటువంటి రాజ్యాన్ని మనందరం సంపాదించుకుందాం. ప్రభువే తన యొక్క సొంత ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించి ఆ కుడివైపున మనలందరినీ చేర్చాలని మనందరి కోసం ప్రభు మరణించారు. తనను తాను రిక్తులు చేసుకొని మనలందరినీ పరలోకం వైపు నడిపించాలని, పరలోక వారసులను చేయాలని ప్రభు మనలందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. అనుదినం ఈ యొక్క సుగుణాలను కలిగి ఉన్న పరలోక వారసులుగా జీవించుదాం. దయగల దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడుతురుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.